హైదరాబాద్ లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ లో కొంత భాగం కుప్పకూలిపోయింది. చార్మినార్కు నాలుగు గుమ్మటాలు ఉండగా వాటిలో ఒక గుమ్మటానికి సంబంధించి కొంత భాగం గత రాత్రి సమయంలో నేలపై పడింది. ఈ సమయంలో ఘటనా స్థలం వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం జరగటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు హైదరాబాద్ నగరానికి చేరుకుని ఈ ప్రమాదంపై విచారణ జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గోల్కొండ పాలకుడు మహమ్మద్ కూలీ కుతుబ్షా ఆదేశాలతో 1591లో చార్మినార్ను నిర్మించినట్లు తెలుస్తోంది.